నామానికి స్తోత్రం. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువైన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వభౌముడ, సర్వశక్తి మంత్రుడ, సర్వాధికారి అయిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానంను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. ప్రభా మాతో మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వాక్యమును బట్టి నాయన ప్రభా నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ప్రేమ కలిగిన మా తండ్రి, మా జీవితాలను ప్రభా దేవా నీకు స్తోత్రములైనా. నీ వాక్యము ద్వారా నా ప్రభా నీకు స్తోత్రం. మీరు సంధిస్తున్నటువంటి దేవుడుగా మీరున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా నీ కార్యమును బట్టి, నీ క్రియను బట్టి నా ప్రభా అయ్యా నీకు వందనాలను కలుగ చేస్తున్న మార్పును బట్టి కూడా మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ దినము సైతం నీ కృప కొరకు వేడుకుంటుండగా నీ బలమైన అభిషేకం నా మీద వీక్షిస్తున్న వారందరి మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి. నీ రక్త ప్రోక్షణ అయిన ప్రభా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రతి ఒక్కరు మన నేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం దాని ప్రకారమునైన ప్రభా జీవించగలిగే భాగ్యం మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాలు ఇస్తున్నాంలో పడగొడుతున్నాను. పాటల ద్వారా మీరు మహిమను పొందండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రభా నీకు స్తోత్ర. పరిశుద్ధాత్మదేవ, మీరు యోచించిన కార్యం మీరు జరిగించమని ఏస్తున్నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీవు లేకుండా నేను ఉండలేనని పాట పాడుకుందాం. Yeah.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక నూతన దినం అనుగ్రహించిన దేవా దేవునికి వందనాలు చెల్లిస్తున్న బిడ్డరా, మనమనేటి కాల్సిన మనము ఈ యొక్క ఫౌంటైన్ గేట్ అనగా దారి యొక్క గుమ్మం గురించి మనము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అవసరత, పరిశుద్ధాత్మ యొక్క నీడ్ ఒక విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచాడు. కనుక ఆ ప్రకారముగా ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోండి కార్యం చేయడానికి మన మీద ఆయన శక్తిని శక్తితో నింపి అనేకుల ప్రయోజనం కొరకు మనం వాడపడటానికి ప్రభువైన దేవుడు మన కృపను అనుగ్రహించాలని ఆ విధమైన ప్రార్థన మీరు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చేయకపోతే చేయడం ఆరంభించండి తప్పకుండా. ఆ తర్వాత ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటిదంటే నెహెమ్యా గ్రంథము 3:26 మనం చూసుకున్నట్లయితే, ఓపెలులో ఉన్న నెతినీయులు తూర్పు వైపున నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం బిడ్డరా. ఇక్కడ నీటి గుమ్మం గురించి మనం ధ్యానించబోతున్నాం. నీటి గుమ్మం అనగా వాటర్ గేట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం బిడ్డరా. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే దేవుని వాక్యము మనతో ఏమంటుందంటే, ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి జీవితంలో బిడ్డరా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయాలి, రెండోది వాక్యము కార్యము చేయడానికి కూడా మనము ఖచ్చితంగా అప్పగించుకోవాలి బిడ్డరా. విశ్వాసి జీవితంలో పరిశుద్ధ ఒక బండికి రెండు చక్రాలు ఏ విధంగా ఉంటేనే ఆ యొక్క బండి క్రమంగా నడిపించబడగలుగుతుందో అదేవిధంగా విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ ఆ తర్వాత వాక్యం ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఒక విశ్వాసి జీవితంలో పనిచేసే బిడ్డరా. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత వాక్యం రెండు కూడా మన జీవితంలో పనిచేయనట్లుగా వారికి మనం అప్పగించుకోవాలని లేఖనం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెస్కేలు గ్రంథము 36:25 చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసెను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ హెస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటిది అంటే, మా అపవిత్రత అంతా కూడా పోవునట్లు అంటే విగ్రహముల ద్వారా కలిగిన అపవిత్రత అంతా కూడా తొలగిపోనట్లుగా దేవుడు అంటే శుద్ధ జలమును వారి మీద చల్లుతాను అంటాడు. దాన్ని బట్టి ఏమవుతుందంట, నూతన హృదయమును ఆ తర్వాత నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తారు, రాతి గుండె మీలో తీసివేసి మాంస హృదయం ఇస్తానని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది బిడ్డరా. ఇక్కడ మనం చూసినట్లయితే నిజమే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలలో కార్యము చేయడానికి మనము దేవుని యొక్క వాక్యపు అధికారానికి మన జీవితాలని అప్పగించుకోవాలంటే వాక్యం అనగా మరలా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడినటువంటి పేరు ఏంటిదంటే వాక్యము అనేటువంటి నామము కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి వాక్యానికి కూడా మన యొక్క జీవితాలని అప్పగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం. నీటి కుమ్మము ద్వారా వాక్యం యొక్క ప్రాధాన్యత మన యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మనం చూసుకుంటున్నాం బిడ్డరా. ఈ వాక్యం ఏం చేస్తుందంట, మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా తొలగించి వేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యం అంటుంది, ఈ నా మాటలు బండలు బద్దలు కొట్టే సుత్తి వంటివి కాదా, ఈ నా మాటలు మస్తుని కాల్చివేసేటువంటి అగ్ని వంటివి కాదా అనేటువంటి మాట మనం చూస్తున్నాం బిడ్డరా. దేవుని మాటలు ఏంటిదంటే మనలో ఉన్నటువంటి మస్త అంతటినీ కూడా కాల్చివేయగలిగినటువంటి అగ్ని వంటిది, బండ వంటి హృదయాన్ని పగలగొట్టి ఆ రాతి గుండెని తొలగించేదండి. దేవుని యొక్క మాటలు విననటువంటి, దేవుని యొక్క మాటలకు స్పందించినటువంటి, దేవుని యొక్క మాటలకు లోపడినటువంటి, దేవుని యొక్క మాటని నిర్లక్ష్యము చేసేటువంటి, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ఆ యొక్క రాతి గుండెనంట దేవుని వాక్యం ఏం చేస్తుంది, తొలగించి వేసి ఆయన మాంస హృదయాన్ని ఇస్తాను అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం బిడ్డరా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య ప్రోక్షణ మన జీవితంలో ఉన్నప్పుడు రాతి గుండ తొలగిపోయి మాటల ద్వారా ఈ దేవుని యొక్క మాటలు అనే నీటి ప్రవాహము ద్వారా బిడ్డరా ఏ విధంగా ఆ యొక్క కరుకైనటువంటి ఆ యొక్క రాళ్ళన్నీ కూడా ఏ విధంగా నీటి ప్రవాహము ద్వారా నునుపుగా ఏ విధంగా చేయబడతాయో అదేవిధంగా ఈ వాక్య ప్రవాహము ఈ వాక్యం అనేటువంటి నీరు మనల్ని ఏం చేస్తుంటే ప్రతి దినము కూడా ఈ యొక్క నీరు అనేటువంటి వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు అది మన జీవితంలో
ప్రవహించడానికి చోటు ఇచ్చినప్పుడంతా మనలో ఉన్నటువంటి ఆ యొక్క కరుకైనటువంటి అన్నిటినీ కూడా దేవుడు నునుపైన వాటిగా చేస్తారని ఇక్కడ లేఖనంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. నిజమే బిడ్డరా, ఇక్కడ మనకు ఒక వృత్తాంతం తెలుసు. ఒక అపవిత్రాత్మ అంట ఒక ఇంటిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి అక్కడ ఏం చేస్తుందంట, ఇక్కడికి వెళ్ళినా కూడా నీళ్లు లేనటువంటి ఆ నీళ్లు లేని స్థలంలో అది సంచారము చేస్తూ ఉండే అది మరలా ఏమనుకుంటుందంట అంటే, నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను మరలా వెళ్తాను అనేటువంటి విధానంలో ఆ అపవిత్రాత్మ ఆలోచన చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం లేఖనంలో స్పష్టంగా మనకి తెలుసు ఈ వృత్తాంతం బిడ్డ. అయితే ఒక అపవిత్రాత్మ ఏం చేస్తుందంట, నీళ్లు ఎక్కడైతే లేవో ఆ స్థలంలో నీళ్లు లేని స్థలంలో వాళ్ళు తిరుగుతూ ఉంటాడని రాయబడింది. అంటే ఇక్కడ మన జీవితంలో ఏముండాలంట, నీళ్లు ఉండాలి. నీరు అనేటువంటి వాక్యానికి మన జీవితంలో చోటు ఇవ్వాలి బిడ్డరా. అంటే ఈ యొక్క ఇల్లు ఏమైందంట, నువ్వు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగింది, అపవిత్రాత్మ అంటే యేసుక్రీస్తుని నమ్మనప్పుడు అపవిత్రాత్మకి సాతానికి మన యొక్క జీవితాలు ఏమైపోయినాయంట, నిలయములాగా తయారైనాయి. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత మన యొక్క జీవితాలు ఏమైనాయంట, యేసుప్రభు నిలయంగా మార్చబడ్డాయి. చాలామంది కూడా ఇళ్ళ దగ్గర మనం చూసినప్పుడు యేసుప్రభు నిలయం అని చెప్పి ఇట్లా రకరకాలుగా క్రీస్తు నిలయం అని చెప్పి ఇట్లా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలాసార్లు కూడా అట్లా యేసయ్య నిలయం అని పెట్టుకుని ఇంట్లో అనేక రకాలైన అపవిత్రమైనటువంటి పనులు జరుగుతుంటాయి. సినిమా శబ్దాలు వినబడుతుంటాయి, సీరియల్ శబ్దాలు వినబడుతుంటాయి. అట్లా కాదు బిడ్డరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత యేసుక్రీస్తుకి మన జీవితంలో చోటు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, కంప్లీట్గా గతంలో యేసుప్రభు నమ్మనప్పుడు మన జీవితాలు మన అవయవాలు ఏ విధంగా సాతాను చిత్తము జరిగించడానికి సాతాను ఇష్టము జరిగించడానికి మన యొక్క జీవితాలు ఏ విధంగా అపవాదికి అమ్మివేయబడి మన శరీరములు వాడి కబ్జాలో ఉండి వాడు చెప్పిన అలవాట్లు వాడు చెప్పిన మాటలు వాడు చెప్పిన పనులు వాడిచ్చిన తలంపులు వాడిచ్చిన ఆలోచనల ప్రకారంగా ఏ విధంగా వాడి అధికారంలో నుండి వాడి కొరకు మనం పనిచేశాము. అయితే ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి వచ్చి పరిశుద్ధాత్మ మన దేహంలో పరిశుద్ధాత్మ నివసించుటకు ఆలయమైనదని మీరు ఎరగరా. మరి లేఖనంలో రాయబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయముగా మన జీవితము మన దేహము మార్చబడింది. మార్చబడిన తర్వాత దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ యొక్క ఇల్లు ఊడ్చి అమర్చినట్టు అంటే నీ పాపాల నిమిత్తం నువ్వు ఒప్పుకున్నావు, యేసు రక్తంలో కడగబడ్డావు. ఇప్పుడు ఏమైపోయిందంటే నీ యొక్క దేహం ఏం చేయబడిందంట, ఊడ్చబడింది. ఆ తర్వాత సిద్ధపరచబడింది కదా, అంటే ఖాళీ చేయబడి అంటే అపవిత్రాత్మకి నీ ఇంట్లో నీ ఇల్లు ఏం చేయబడిందంట, ఇప్పుడు వాడు విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో నువ్వు వేరుపరచబడ్డావు, విడుదల చేయబడి దేవుని యొక్క రాజ్య నివాసులుగా నివాసురాలుగా చేయబడ్డావు. కాబట్టి ఇప్పుడు అపవిత్రాత్మ ఏమైపోయిందంట, నీ ఇల్లు అనేటువంటి జీవితాన్ని వెకెట్ చేసి వెళ్ళిపోయింది బిడ్డరా. ఇప్పుడు ఎట్లాగంటే మనం ఏదన్నా ఇంట్లో రెంట్కి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మనం వికెట్ చేసి వేరొక ఇంటికి వెళ్ళిపోతాం కదా, అట్లాగే ఈ అపవిత్రాత్మ కూడా మన ఇల్లు వికెట్ చేశాడు. కారణం ఏంటంటే మన ఇంట్లోకి ఒక ఇంట్లోకి వేరొకరు వచ్చినప్పుడు మనం ఎట్లా వికెట్ చేసి వెళ్ళిపోతామో అట్లాగే మన జీవితము యేసుక్రీస్తు నిలయంగా మార్చబడింది. కాబట్టి ఇప్పుడు అపవాది ఖచ్చితంగా యేసు మనలోకి వచ్చాడు కాబట్టి వాడు మన ఇల్లు అనే ఆ జీవితాన్ని వాడు ఖచ్చితంగా వెకెట్ చేసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినట్టుంటాడా, వాడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని వాడు ప్రతిక్షణము క్లెయిమ్ చేస్తూనే ఉంటాడు బిడ్డరా. కారణం ఏంటిదంటే మనిషి యొక్క బలహీనతలు వాడు ఎరిగినవాడు కాబట్టి పాత జీవితంలో నువ్వు ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నావో ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నావో వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడు ఏం చేయడం ఆరంభిస్తూ ఉంటాడంటే వాడు వేగు చూడడానికి వస్తూ ఉంటాడు. ఏంటంటే నీ యొక్క జీవితము ఖాళీగా ఉన్నదా, ఎవ్వరు లేకుండా నీ జీవితము ఖాళీగా ఉన్నదా. అంటే మన జీవితంలో నేను నిన్న చెప్పాను ఏంటిదంటే, పరిశుద్ధాత్ముడు పనిచేస్తూనే ఉండాలి, వాక్యము మన జీవితంలో పనిచేస్తూనే ఉండాలి. ఈ ఇద్దరు కూడా మన జీవితంలో పనిచేయనట్లుగా మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే దేవునికి కనెక్ట్ అయిపోయి 24/7 మన పరలోకానికి కనెక్ట్ అయిపోయిన జీవితాన్ని మనం జీవించాలి బిడ్డరా. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంట, నేను విడిచి వదిలిపెట్టిన నా ఇంటికి నేను మరలా వెళ్ళుదని అనుకుని వాడు రావడం మాత్రమే కాదు, మరి చెడ్డమైన ఏడు అపవిత్రాత్మలు తీసుకొని వస్తే వారి కడపటి స్థితి మరి భయంకరంగా అయిపోతుందని బైబిల్లో రాయబడింది. అంటే ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో వాక్యము ధ్యానించకుండా పరిశుద్ధాత్మ కార్యము చేయకుండా కేవలం ఒక విశ్వాసి ఉండి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను పరలోక రాజ్యం నాకు అనుగ్రహించబడింది అని ఏమాత్రము దేవుని
ఇంట్లో ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఆ ఇంటిని అదేవిధంగా ఖాళీగా ఉంచినట్లయితే మరలా అపవిత్రాత్మకి చోటు దొరుకుతుంది ఆ ఇంట్లో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది వారి జీవితంలో ప్రార్థన చేయడానికి కానీ వాక్యము ధ్యానించడానికి కానీ ఏ మాత్రము కూడా ఆశ కలిగిన వారిగా చాలామంది క్రైస్తవులు ఉండరు బిడ్డరా. చాలామంది జీవితాలు మనం చూస్తే యేసుక్రీస్తు నమ్ముకున్నాను కదా చాలనుకొని మరలా సినిమాలు చూడటము, సీరియల్ చూడటము, తాగడము, రకరకాల పరిస్థితుల్లో ఇంకా జీవిస్తున్నటువంటి వారు ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఈ వాక్యం అని నీటికి కడగడానికి, పవిత్రపరచడానికి, నూతన హృదయము, నూతన స్వభావం అని అనుగ్రహించడానికి వాళ్ళు వాక్యముకి చోటు ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆ పవిత్రాత్మ నీళ్లు లేని స్థలములలో సంచరిస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీళ్లు లేని స్థలం అంటే వాక్యము లేని స్థలము. వాక్యము నీటితో పోల్చబడింది బిడ్డ. వాక్యం ఎవరి జీవితంలో అయితే వాక్యానికి చోటు ఉండదు, ఎవరి జీవితం అయితే వాక్యపు అధికారానికి ఎవరైతే లోబడరో, ఎవరి జీవితాలు అయితే వాక్యానికి లోపరుచుకొనటువంటి జీవితాలు ఎవరైతే జీవిస్తారో ఆ నీళ్లు లేని స్థలములలో ఈ అపవిత్రాత్మ సంచారము చేస్తూ ఉండడం మాత్రమే కాకుండా వాడు ఏడు చెడ్డాత్మల్ని తీసుకొని వస్తాడని బైబిల్ సెలవిస్తుంది. బిడ్డరా, ఈరోజు రక్షించబడ్డావు మంచిదే, కానీ నీ జీవితంలో వాక్యం యొక్క విలువని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ప్రతి స్థలం ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు వాక్యమైనటువంటి యేసయ్య అనేకమైనటువంటి విషయాలను తన దగ్గరికి వచ్చిన వారికి ప్రకటిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఏం కోరుతాడంటే ప్రతి దినము కూడా వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యం యొక్క విలువని మనం గ్రహించాలి. లేఖనం ఏమంటుందంటే ఎఫెసి పత్రిక 5:25 నుంచి మనం చూసుకున్నట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దీని కొరకు తన్ను తాను అప్పగించుకొని. బిడ్డరా, ఒక సంఘము అనగా యేసు రక్తంలో కడగబడిన మనము ఒక సంఘము. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు అంట మహిమగల సంఘముగా మనం ఉండునట్లుగా దేవుడు ఏం చేశాడంట, కళంకమైన ముడతైనట్టిది మన జీవితంలో ఏదైనా లేకుండా పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా మనము దేవుని ఎదుట నిలవబెడతబడినట్లుగా వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరచుడికై తన్ను తాను దేవుడు అప్పగించుకున్నాడని రాయబడింది. అంటే బిడ్డరా, ఇక్కడ మనం ఏమి చేయబడాలంట, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ఎందుకు తండ్రికి అప్పగించుకున్నాడు, ఏ పని నిమిత్తం అప్పగించుకున్నాడంటే సంఘములో ఎట్లాంటి మచ్చ కానీ, ముడత కానీ, కళంకం కానీ, మరి ఏదైనా అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా దేవుని ఎదుట నిలబెట్టబడినట్లుగా వాక్యము చేత ఉదక స్నానము చేయబడట ద్వారా పవిత్రత కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. బిడ్డరా, ఏం చేయబడాలంట, వాక్యం అనే ఉదక స్నానము, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచునట్లుగా వాక్యము. బిడ్డరా, ఈ వాక్యం ఏం చేస్తంట, వాక్యపు ఉదక స్నానం. ప్రతిరోజు కూడా ఈ వాక్యము చేత మనం ఏమి చేయబడాలంటే స్నానము చేయాలి. దీనికి అనుసంధానమైన వాక్యం మనం చూసుకున్నట్లయితే హెబ్రి పత్రిక 10:22 చూస్తే, మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు అంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారం. ఇక్కడ ఏముండాలంట బిడ్డరా, స్నానము చేసిన శరీరములు కలిగినటువంటి వారముగా ఉండాలి. చాలా మంది వారి జీవితాల్లో కొన్ని వారాల తరబడి, నెలల తరబడి స్నానాలు చేయనటువంటి శరీరములు కలిగి అపవిత్రాత్మకు నివాస స్థలముగా ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు బిడ్డరా. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంకు మనం చేరాలంట. వీళ్ళలా మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రతి దినమైన ఎదుర్కోవాలి అంటే మన జీవితము మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా, మన మనస్సాక్షి మన మీద నింద మోపకుండునట్లుగా వాక్యం అనేటువంటి ఆ నిర్మలమైన ఉదకముతో, నిర్మలమైన ఆ నీటితో స్నానము చేసిన శరీరములు కలిగిన వారముగా ఉండాలి.
అంటే మన శరీరం ఎంత అపవిత్రత నుంచి, కల్మషము నుంచి, కళంకము నుంచి పవిత్రపరచబడినట్లుగా ఈ వాక్యం అనే ఉదకము చేత, నీటి చేత మనం ప్రతిరోజు కూడా స్నానము చేసిన శరీరములు కలిగిన వారమై దేవుణ్ణి మనము యథార్థంగా ఎదుర్కోవాలంటే స్నానము చేయబడిన శరీరములు మనకి ఉండాలి. అనగా స్నానము చేయబడిన హృదయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మన హృదయంలో ఎటువంటి కల్మషం, మన మనస్సాక్షికి ఎటువంటి కల్మషం, మన హృదయంలో ఎటువంటి కపటత్వము, దేవునికి వ్యతిరేకమైనది మన హృదయము ఏ మాత్రము లక్ష్య పెట్టకుండా పరిశుద్ధమైనదిగా యథార్థమైనదిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట, వాక్యము నీరు చేత స్నానము చేయబడిన శరీరములు కలిగిన వారిగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. బిడ్డరా, దేవుని పరిశుద్ధత మనము సంతరించుకోవాలంటే ఈ వాక్యము ద్వారా మాత్రమే, ఈ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ నూతన హృదయము, నూతన స్వభావం మనము సంతరించుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మ వాక్యము సైమల్టేనియస్గా ఒక విశ్వాస జీవితంలో పనిచేస్తూనే ఉంటారు. ఎవరైతే సమ్మతిస్తారో, ఎవరైతే ఆ పనికి అప్పగించుకుంటారో, ఎవరైతే ఆ పనికి లోపరచబడిన వారిగా ఉంటారో వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు, వాక్యం రెండు కూడా సైమల్టేనియస్గా పనిచేస్తూనే ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిడ్డరా, ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట, స్నానము చేసి వాక్యం అనేటువంటి ఆ పాలను ఆపేక్షించుడి అనే మాట రాయబడింది. కాబట్టి ఈ నిర్మలమైనటువంటి పాలు, ఈ నిర్మలమైనటువంటి నీటి చేత మనం ఏం చేయబడాలంటే పోషించబడాలి, కడగబడాలని బైబిల్ సెలవిస్తుంది. బిడ్డరా, ఈ పాలు అనేది ఏ విధంగా ఒక చిన్న బిడ్డకి ఏ విధంగా ఆ పాలు పోషకాలను ఏ విధంగా ఇస్తుందో, పాలు ఒక శిశువుకి ఏ విధంగా బలమిస్తుందో, ఆ పాలు ఆ శిశువు ఎదుగుదలకు ఏ విధంగా కారణమవుతుందో, అదేవిధంగా ఆత్మీయంగా రక్షించబడినటువంటి మనము, క్రొత్తగా రక్షించబడిన మనము ప్రతిదినం ఆత్మలో ఎదుగుతున్నటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి అంటే, ఆత్మలో మనం బలం పొందే స్థితి మనకు ఉండాలంటే, ఆత్మ సంబంధమైన పోషకాలు మన జీవితంలో, ఆ న్యూట్రియన్స్, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ న్యూట్రియన్స్ అనేది మన జీవితంలో కలగాలి. ఆత్మ ఫలము మన జీవితంలో కలగాలి అంటే బిడ్డరా, మన జీవితము ఏమై ఉండాలంట, మనము ప్రోక్షించబడినటువంటి, ఉదక స్నానము చేసినటువంటి వారముగా ఉండాలి. ఆ పాలను మనం ఆపేక్షించాలి. దేవుని వాక్యము అనేటువంటి ఆ పాలను మనం ఏం చేయాలంట, అది ఆపేక్షించాలి, ఇష్టపడాలి. తీసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఏం చేయబడతాయంట బిడ్డరా, మనము దినదినము మనం ఆత్మలో బలము పొందుతున్నటువంటి వారిగా ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, సమయలంట ఆ శిశువు ఎదుగుచు బలము పొందుచుండెను అని లేఖనంలో రాయబడినట్టుగా, మనం ఆత్మీయంగా జన్మించిన వారము, శిశువులుగా ఉన్నవారము ఆత్మలో బలము పొందుతూ ఎదుగుదల అనేది మన ఆత్మలో కనబడాలి. బిడ్డరా, ఉన్న స్థితిలో, పడి ఉన్న స్థితిలో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నట్టుగా కాకుండా ఆత్మలో ఒక బలము, ఒక ఎదుగుదల స్థితి అనేది కనబడాలని లేఖనము మనకి స్పష్టంగా సెలవిస్తుంది. వాక్యం అనే పాలను నువ్వు ఆపేక్షించకపోతే, ప్రతి దినము నువ్వు వాక్యాన్ని ధ్యానించకపోతే నువ్వేమవుతుంటే ఆత్మీయ మరుగుజ్జులు. మనం చూస్తాం కదా ఈ లోకంలో ఎదుగుదల లేనటువంటి మరుగుజ్జులైనటువంటి వారిని చూస్తాం. శరీరంలో అంటే ఎదుగుదల ఉండదు, అవయవాలలో కూడా ఎదుగుదల ఉండదు కదా. అట్లాగా మన జీవితాలలో ఆత్మీయంగా ఎదుగుదల లేనటువంటి మరుగుజ్జులుగా ఉంటాం. ఎప్పుడంటే ఈ యొక్క నిర్మలమైన పాలు అనే వాక్యాన్ని మనం ఆపేక్షించకపోతే, తీసుకోవడానికి ఇష్టపడకపోతే. బిడ్డరా, ఒక చిన్న బిడ్డ పాలు తాగకపోతే ఏమైపోతుందంటే శరీరం బలహీన పడుతుంది, చిక్కి శల్యం అయిపోతుంది, భయంకరమైన అనారోగ్యాలు దాడి చేస్తే రెసిస్టెన్స్ పవర్ ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు. కాబట్టి అనేకమైన అనారోగ్యాలు ఆ చిన్న బిడ్డ మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము పుట్టినటువంటి వారమైన మనము, జన్మించాం క్రీస్తులో, మనము వాక్యాన్ని మనం ఇష్టపడకపోతే, వాక్యాన్ని ఆపేక్షించకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్యం మనలో క్రియ చేయడానికి అప్పగించుకోకపోతే ఆత్మీయ మరుగుజ్జుల్లాగానే ఉంటాం, కానీ బలము ఎదుగుదల అనేది కనబడదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డరా. దేవుని వాక్యం, అందుకే మొదటి కీర్తన మనం చూస్తే, వాక్యమును దీవారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు, ఆనందించేవాడు ధన్యుడు కదా. దీవారాత్రములు అంట దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే బిడ్డరా, ధ్యానించాలి. మనము ధ్యానించాలని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం అనే నీరు మనల్ని శుద్ధి చేస్తుందంట. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, వాక్యము వల్లనే కదా అని మాట రాయబడింది కదా. ఈ వాక్యం అనే నీరు అపవిత్రతని తొలగిస్తుంది, గత తాలూకు అపవిత్రతని తొలగిస్తుంది. ఈ వాక్యం అనే నీరు ఇంకేదైనా అపవిత్రతని లోపలికి రక్షించబడిన తర్వాత వస్తే కూడా ఈ వాక్యం అనే నీరు కడిగి వేస్తూ ఉంటుంది. నీళ్ల చేత మన ఇంటిని ఏ విధంగా కడుగుతుంటామో, నీటి చేత మన శరీరాన్ని రోజు ఏ విధంగా కడుక్కుంటూ ఉంటామో, శుభ్రపరచుకుంటూ ఉంటామో, అదేవిధంగా ఆత్మీయంగా కూడా బిడ్డరా మనము వాక్యం అనే నీటి చేత రోజు కూడా మన అంతరంగము, మన మనస్సాక్షి, మన దేహములు కడగబడుతూనే ఉండాలి.
ఎందుకు కడగబడాలంట? రేపొద్దున దేవుని ఎదుట నిర్దోషముగా పరిశుద్ధంగా నిలవబెట్టుట కొరకే వాక్యమని ఉదక స్నానము చేసేటువంటి వారంగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది బిడ్డరా. ఈరోజు అందుకే దేవుని మాటకి మన జీవితాలని అప్పు వాక్య ప్రాధాన్యత తెలుసుకోవాలి. ప్రతి దినము కూడా మనం ఏం చేసేవారంగా ఉండంట, వాక్యాన్ని వినేవారుగా మాత్రమే కాకుండా వాక్యము జరిగించేవారిగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యం అనేది ఎప్పుడో కడిగే ప్రాసెస్ అనేది వాక్యం చేస్తుంది. ఆ పని చేస్తుందంటే వినువారు మాత్రమే కాదు వాక్య ప్రకారముగా ప్రవర్తించువారినై ఉండు అని లేఖనంలో సెలవిచ్చినట్టుగా, వినువారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని వారిగా ఉంటారు. వినటం వల్ల నువ్వు కేవలం ఏదో శరీరం మాత్రంగా దేవుని శరీరానికి ఏదో బలవంతంగా వచ్చి లైవ్ దగ్గర బలవంతంగా కూర్చొని ఏదో వింటే కాదు, ఆపేక్షతో ఆసక్తితో ఆరాటముతో ఒక మగ ఆకలి కలిగినటువంటి వానికి అన్నం విలువ తెలిసినట్టుగా బిడ్డరా, దేవుని విలువ తెలిసినటువంటి వానికి వాక్యపు విలువ తప్పకుండా తెలుస్తుంది. ఆకలికి ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే ఆ పచ్చడి మెతుకులైనా కూడా ఎట్లా తింటాడు బిడ్డరా? ఎంత ఆవరావరమంటూ తింటాడు కదా. మనము కూడా ఒక విశ్వాసి వాక్య విషయంలో అంత ఆసక్తి కలిగినటువంటి వాడిగా అంత ఆరాటముతో ఆ వాక్యాన్ని భుజించాలని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని ఆదికాండ మొదలుకొని ప్రకటనల వరకు ఏది విడిచిపెట్టకుండా భుజిస్తావో వాక్యపు పోషకాలు నీ యొక్క ఆత్మకి అందుతాయి. అప్పుడు నువ్వు ఏమవుతుంట, నీ లోపల స్పిరిచువల్ రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే భౌతికమైన రెసిస్టెన్స్ పవర్ వస్తే ఏ విధంగా అంటే రోగ నిరోధక శక్తితో నింపబడ్డప్పుడు రోగాన్ని అధిగమించే శక్తిని ఎలాగ నువ్వు పొందుకుంటావో, అట్లాగే నువ్వు ఎప్పుడైతే వాక్యానికి నీ జీవితంలో చోటిచ్చి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆపేక్షిస్తావో నీ జీవితంలో దాని అవసరతను గ్రహించి ఆ డెస్పరేట్ నీడ్ గ్రహించి ఎప్పుడైతే ఆ వాక్యము నిన్ను కడగడానికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు ఆ వాక్య పోషకాలు నీ ఆత్మకి అంటినప్పుడు ఏమవుతుందంట, ఆ రెసిస్టెన్స్ పవర్తో నువ్వు ఏం చేయగలుగుతుంటే యూ కెన్ రెసిస్ట్ డెవిల్ విత్ దట్ రెసిస్టెన్స్ పవర్. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ నీ లోపల బలోపేతం చేయబడుతుంది. నువ్వేం చేస్తావంటే ఆ శత్రువు వేసినటువంటి అగ్నిబాణాలను నువ్వు జయించగలిగేటువంటి రెసిస్టెన్స్ పవర్తో నువ్వు నింపబడ్డం ఆరంభిస్తావు బిడ్డారా. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయడం ఆరంభించాలంటే వాక్యాన్ని మన జీవితంలో మనం పెద్దపీట వేయాలి బిడ్డల. వాక్యానికి మనము చోటు ఇవ్వాలి ఖచ్చితంగా. వాక్యం అనే నీరు ఒక చెట్టుకి ఏ విధంగా ఆ నీరు ఉన్నప్పుడు క్రిందకి ఏ విధంగా వేర్లు బలంగా ఉండి పైకి బలంగా ఎదుగుతుందో ఆ చెట్టు భూమిలో పాతుకొని పోతాయి కదా ఆ వేర్లు. అట్లాగా ఆ యొక్క నీరు వాక్యం అనే నీటి దగ్గర నీటి కాలువలనే ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలం మీద ఫల మిచ్చు చెట్టు వలె ఉంటాడంటే ఎవరు ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తాడో ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తాడో ఎవరైతే వాక్యము పనిచేయడానికి తన జీవితంలో అప్పగించుకుంటాడో అలాంటి జీవితం అంట నీటి కాలువల ఎవరైనా నాటబడినదే. ఒక నీటి కాలువల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మొక్క ఏ విధంగా చెట్టుగా తయారై దాని ట్రంక్ ఏ విధంగా బలముగా ఉండి దాని వేర్లు బలంగా లోపలికి నాటుకొని పైకి పెద్ద వృక్షంగా ఒక ఫలమిచ్చేదిగా ఒక పుష్పమిచ్చేదిగా ఏ విధంగా అది ఆశీర్వాద కారణంగా పెరుగుతుందో నీరు లేని చోట చెట్టు ఆ విధంగా ఎండిపోతుంది బిడ్డరా. అందుకే రాతి నేల పడిన వారి గురించి చూస్తే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట, వాక్యముని వాక్యము వింటారంట సంతోషిస్తారంట, అయ్యో దేవుడు నాతోటే మాట్లాడని సంతోషిస్తారంట. కానీ వారి లోపల ఏం లేదంట, వేరు లేని కారణాన్ని బట్టి అంటే వాక్యము గురించినటువంటి గ్రహింపు లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారంట, ఆ ఎండ ఎప్పుడైతే పడగానే అది ఏమైపోయిందంట, ఆ చెట్టు ఎండిపోయింది అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీ జీవితంలో ఈ వాక్యము అనేటువంటి ఆ నీటి దగ్గర ఆ నీటి విలువ నువ్వు తెలుసుకొని ఆ నీటి దగ్గర ఉండడానికి ఆ నీటిలో ఉండడానికి నువ్వు ఇష్టపడినట్లయితే వాక్యం వినడానికి మాత్రమే కాకుండా జీవించడానికి ఇష్టపడినట్లయితే వాక్యంలో నివసించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే వాక్యం నీలో నివసించడానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందంట బిడ్డరా, ఆకువాడదంట. ఆకువాడదంటే ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఏం కాదంట, అది చింతనొందదు కాపు మానదని రాయబడింది. కారణం ఏంటంటే అది నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు కాబట్టి ఆ జీవితం కాబట్టి వాక్యములో ఉండడానికి వాక్యము నిమిత్తము వాక్యము కొరకు నిలబడ్డానికి ఇష్టపడిన జీవితం కాబట్టి వాక్యము నిమిత్తము ఏదన్నా శ్రమ వచ్చినా పరీక్షించబడినట్లుగా
రాతి నెల పడిన వారు ఎట్లుండడా? వాక్యం నిమిత్తం శ్రమైన హింస అయిన వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే అభ్యంతర పడతారు అని లేఖనంలో రాయబడింది. వారు శోధన కాలంలో కొంచెకాలం నిలిచి శోధన కాలంలో తొలగిపోతారంట. ఎవరు? రాతి నెలన పడినటువంటి వారు. ఈరోజు ఆలోచించండి బిడ్డరా, వాక్యం అనేటువంటి నీటి దగ్గర వాక్యాన్ని కలిగిన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఆశ కలిగిన స్థితి నీకు ఉన్నట్లయితే ఏం చేయబడతావు అంటావు? నువ్వు వాక్యం నిమిత్తం ఏ శ్రమ వచ్చినా హింస వచ్చినా పరీక్షించబడినట్లుగా నువ్వు అభ్యంతర పడవు. కానీ ఆ యొక్క శోధన కాలంలో ఈ వాక్యపు సారము కలిగి నువ్వు గట్టిగా నిలబడతావు. కారణం ఏంటంటే ఆ వాక్య గ్రహింపు కలిగిన ఆ నీటి ఓరన నాటబడ్డావు కాబట్టి నీ వేర్లు ఏమైపోయినంటే లోపలికి పాతుకొని పోయినాయి. కాబట్టి ఏమవుతుందంటే బిడ్డరా, పైకంట కొట్టివేయబడినా కూడా క్రింద వేరున్న కారణాన్ని బట్టి, వేరున్న కారణాన్ని బట్టి, నీరు ఉన్న కారణాన్ని బట్టి, చెమ్మ ఉన్న కారణాన్ని బట్టి, ఆ వాసని బట్టి మళ్ళీ ఏమవుతుందంట, ఆ మొక్క పెరగడం ఆరంభిస్తుందంట బిడ్డలు. ఆలోచన చేయండి. అందుకే ఏదైనా చెట్టు కొట్టివేయబడినా దాని వేర్లు లోపలికి భూమిలో పాతుకొని ఉన్నప్పుడంట మళ్ళీ వెంటనే ఎంత కొట్టివేయబడ్డా అది మళ్ళీ వెనుక మొలవడం ఆరంభిస్తుంది బిడ్డ. ఎందుకంటే అది నేలలో ఏముందంటే చెమ్మ ఉన్న కారణాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. అట్లాగా మన ఆత్మీయ జీవితంలో ఆ చెమ్మ ఉన్నట్లయితే, ఆ నీరు ఉన్నట్లయితే మనం ఏం చేయబడతామంట, శ్రమలో ఏమాత్రము నశించిపోము. కానీ మనం ఏం చేయడం ఆరంభిస్తామంట, శ్రమలో బిడ్డ దావీదు అంటాడు, నాకు శ్రమలో నీ ధర్మశాస్త్రము సంతోషం ఇవ్వకపోతే నేను నశించిపోయేవాడిని. సంతోషం ఎట్లొచ్చింది దావీదుకి? శ్రమలో సంతోషం ఎట్లా కలిందంటే దావీదు వేర్లు లోతుకి హృదయంలో లోపలికి నాటబడింది కాబట్టి, ఆ వాక్యము ఆ వాక్య సారము తన అంతరంగము అనుభవించింది కాబట్టి. ఈ దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు సహితము దావీదు ఏం చేశాడంట, దేవుని యొక్క వాక్యము దావీదుకి సంతోషము కలగజేసిందంట బిడ్డరా. అంటే లోపలికి నాటబడిన జీవితం, ఆత్మలో లోతైన అనుభవం కలిగిన వాడు, గ్రహింపు కలిగిన వాడు కాబట్టి ఆ సారము తనకేమిచ్చిందంట, తనకేమిచ్చిందంట, ఆ సారము జీవాన్ని కలగజేసింది. ఆ వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం జీవాన్ని కలగజేసి సంతోషాన్ని కలగజేసింది, నిలబెట్టింది ఆ శ్రమలో తొలగిపోకుండా పడిపోకుండా నిలబెట్టింది దేవుని వాక్యము దావీదుని. అందుకే బిడ్డరా, ఈ దేవుని వాక్యానికి మన జీవితంలో మనము చోటు ఇచ్చినట్లయితే మనం ఏమవుతామంట, చింతనొందదు కాపుమానదని యిర్మీయా గ్రంథంలో రాయబడినట్టుగా బిడ్డరా, మనము ఏ విషయంలో కూడా అయ్యో ఎట్లాగా వర్షము లేదే అని మనం ఏమాత్రం బాధపడము. కానీ మన లోపల వాక్యపు నీరు ఉంది కాబట్టి మనం ఏం చేయబడ్డ ఆరంభిస్తామంట, ఫలించడం ఆరంభిస్తాం, నిలబడ్డం ఆరంభిస్తాం. దేవుడికి శ్రమలో సైతము చింతనొందదు కాపుమానదు. దేవుని కొరకు, దేవుని మహిమార్థమై జీవించినట్లుగా, మనుషులకు ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా ఆగదు మన జీవితంలో ఆ పని. ఎందుకంటే నువ్వు వాక్యపు నీరు కలిగినటువంటి జీవితంగా ఉన్నావు. కడగబడే నీరు కడగబడ్డానికి సాధ్యం, వాక్యము నీరుతో పోల్చబడింది. ఆ నీరు ఉదక స్నానము చేయాలి, ఆ నీటి కాలువల ఓరలను నాటబడాలి వాక్యానికి వేరుగా కాదు. అందుకే దేవుని మాటలు అంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరని లేఖనంలో రాయబడింది బిడ్డరా. అంటే వాక్యపు ఓరణ నాటబడిన వారంగా, వాక్యము కలిగిన వారంగా మన జీవితం ఉండాలని ఈ నీటి గుమ్మము మనకి నేర్పిస్తుంది. వాక్య ప్రాధాన్యత ఈ నీటి గుమ్మం మనకి నేర్పిస్తుంది బిడ్డరా. అందుకే ఒకవేళ నీ లోపల వాక్యం లేకపోతే, వాక్యానుసారంగా వాక్యాన్ని ధ్యానించకపోతే దేవుని వాక్యం హృదయంలో సమృద్ధిగా వాక్యము హృదయంలో నివసింపనీయుడి, మన హృదయములలో వాక్యము నివసించునట్లుగా అప్పగించుకోకపోతే దుష్టుడైన వాడు ఏం చేస్తాడంటే బిడ్డరా, మరలా విడిచి వచ్చినటువంటి నా ఇంటికి తిరిగిపోదును అనుకుని ఏడు చెడ్డాత్మల్ని తీసుకొని వస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అందుకే నీ జీవితంలో ఏముండాలంట, ప్రతిరోజు సమయం దొరికిన కొలది సమయం పోనీయక వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానించు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడు. ఆ వాక్యం నిన్ను కడగడానికి, నిన్ను పవిత్రపరచడానికి, దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిలబెట్టి యథార్థమైన భక్తి చేయడానికి సహాయము చేసే ఆ వాక్యానికి మనం 100% మన జీవితంలో చోటు ఇవ్వాలి. నిర్మలమైన మనస్సాక్షి, కడగబడిన మనస్సాక్షి, పోక్షించబడినటువంటి మనస్సాక్షి, అంటే తప్పు చేసిన వెంటనే కూడా కఠినపరచబడిన స్థితిలో కాకుండా, వాతవేయబడిన మనస్సాక్షి కాకుండా, ఇస్రాయల్ ఎంత చెప్పినా కూడా విననొల్లని స్థితిలో కఠినపరచబడినటువంటి అనుభవంలోకి వచ్చారంటే వారి మనస్సాక్షి వాతవేయబడింది బిడ్డలు. మన మనస్సాక్షి వాతవేయబడకుండా ప్రోక్షించబడే మనస్సాక్షిగా ఉండినట్లుగా ప్రతి దినము వాక్యం అనేటువంటి నీరు మనల్ని కడుగునట్లుగా, శరీరమును ఆత్మను కూడా కలుగున్నట్లుగా బిడ్డరా, మనం కల్మషము తోచకుండానట్లుగా, కల్మషము లేకుండాట్లుగా జీవించాలంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలంటే ఆ నిర్మలమైన నీటితో
వాక్యమని నీటితో స్నానము చేసిన శరీరములు కలిగిన వారంగా ఉండాలి. శరీరంలో శుద్ధి, అంతరంగంలో శుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మన కనులు స్వచ్ఛంగా ఉండాలి, మన వినికిడి స్వచ్ఛంగా ఉండాలి, మన మాట స్వచ్ఛంగా ఉండాలి, మన అంతరంగ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, మన ప్రవర్తన అంతా స్వచ్ఛంగా ఉండాలంటే ఆ నీటి చేత కడగబడిన శరీరములు కలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఒప్పించినప్పుడు, వాక్యము ద్వారా ప్రభు అయిన దేవుడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు, వాక్యం అనే ఖడ్గము మనల్ని చీలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కట్ టు ద హార్ట్స్, ఆ వాక్యం విన్నప్పుడు పొడవబడినటువంటి వారమై హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపడి ఆ పాపము, ఆ అపవిత్రత, ఆ పాపం ద్వారా కలిగిన అపవిత్రత నుండి వాక్యం అనే నీటి ద్వారా కడగబడినటువంటి వారమై దేవుణ్ణి మనం ఏం చేయాలంట, కడగబడిన జీవితాలతో దేవుణ్ణి ఎదుటకి మనం వెళ్ళాలి. కానీ కడగబడకుండా మందిరంలోకి మనం ప్రవేశించకూడదు, పాత నిబంధన నియమ ప్రకారం, శుద్ధీకరణ చార ప్రకారం అయితే. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి బిడ్డరా. కాబట్టి మనం ఏం చేయాలంట, వాక్యము మన జీవితంలో ఆ నీటి కాలవల ఓరన నాటబడినటువంటి వారిగా మనం ఉండాలని. ఈరోజు నువ్వు వాక్యము అనే నీరు దగ్గర నాటబడిన చెట్టులాగా నేను ఉన్నావా? అట్లా ఉన్నట్లయితే బిడ్డరా ఏమవుతుందంట, ఫలించుటకు 100% ఆ నీరు నీకు సహాయం చేస్తుంది. నీటి కాలువల దగ్గర ఉన్నటువంటి చెట్లు చూడండి, ఎంత పచ్చగా ఉంటాయి కదా. ఎండిపోవటం అనేది ఉండదు, పురుగు పట్టడం అనేది ఉండదు. ఎంత పచ్చగా నీటిలో నానినాని ఆ వేర్లన్నీ కిందకి బాగా బలంగా నాటుకొని వాటి యొక్క మొద్దు ఎంత బలంగా ఉంటుంది కదా. నీటి వాసన చేత అది మళ్ళీ పెరగడం ఆరంభిస్తుంది. అందుకే వాక్యం, నీతిమంతులు 7 పడిపోయినా మరలా తిరిగి వాళ్ళు నిలబడతారు. ఎందుకంటే వేర్లు కిందకి నాటబడ్డాయి కాబట్టి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. శ్రమలు ఎన్ని వచ్చినా కూడా కొట్టివేయబడ్డాను, మరలా ఏమవుతారంటే ఆ వాక్యపు వాసన, నీటి వాసన చేత ఏ విధంగా మరలా ఆ ముద్దు మీద ఏ విధంగా పెరుగుతుందో చెట్టు, ఆ విధంగా మరలా నిలబడ్డం ఆరంభిస్తాడని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ తర్వాత ఈ వాక్యము ఎట్లాంటిది అంటే, యాకోబు పత్రిక 1:21 చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలామంది వాక్యము వారిని సంధిస్తున్న వేళ వాక్యాన్ని ఎదిరించేటువంటి వారిగా ఉంటారు బిడ్డరా. ఉజ్జియా యాజకులు చెప్పినప్పుడు వాక్యానుసారం ధర్మశాస్త్ర సంబంధంగా అతడు ఏం పని చేయాలో ఏం పని చేయకూడదో యాజకులు తనకి చెప్పినప్పుడు ఉజ్జియాకి ఏమొచ్చిందంట, యాజకులు ఉజ్జియ చెప్పారు ఉజ్జియాకు, ఉజ్జియా నువ్వు చేస్తున్న పని తగదు, ఇది నీకు ఘనత కలగ చేయదు నాయన, ఇది నీ పని కాదు, యాజకులు చేయాలి. ధూపపీఠం మీద ధూపము వేయాల్సింది యాజకులు, కానీ నువ్వు కాదు ఉజ్జియా అనగానే ధూపపీఠం మీదకి ధూపం వేయడానికి ఎక్కిన ఉజ్జియాకి అంట, యాజకులు చెప్పినటువంటి ఆ మాటగా ఎంతమాత్రం మనస్కరించకుండా గర్వాంధ్రులైనటువంటి వాడి వాడిని ఎదిరించాడని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ మీద కోపముతో రౌద్రము కలిగినటువంటి వాడే కోపంగా వాళ్ళు చూడడం ఆరంభించాడో, నొసట కుష్టు వచ్చి అదే కుష్టు చేత ఆ మందిరంలో నుంచి యాజకులు తనని బయటికి పంపించే లోపల అతడే తడవు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రత్యేకమైన ఒక గదిలో ఉండి చనిపోయాడు. ఉజ్జయ బ్రతికున్నప్పుడే తన కుమారుడైనటువంటి యోతాము రాజ్యం ఏలాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం బిడ్డ. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, వాక్యము చేత నువ్వు సంధించబడినప్పుడు, బోధకులు వాక్యమును బోధిస్తున్నప్పుడు, సంధించబడినప్పుడు బోధకుల్ని ఎదిరించద్దు, వాక్యాన్ని ఎదిరించద్దు, అది ఎంత మాత్రము నీకు క్షేమము కాదు. దేవుడు మాట్లాడినప్పుడు 100% నువ్వు ఏం చేయాలంట, నీ లోపలున్న కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, అంటే ఎదిరించే స్వభావం కలిగిన నీ దుష్టత్వాన్ని మాన్పి లోపల నాటి నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతోనూ అంగీకరించాలంట. సాత్ తగ్గింపు కలిగినటువంటి మనస్సుతో బిడ్డరా మనం ఏం చేయాలంట, ఆ వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు చాలామంది వాక్యాన్ని బోధించే సేవకుల్ని, పరిశుద్ధాత్మ ద్వారా బోధించే సేవకుల్ని నిద్రించేటువంటి వారిగా చాలామంది ఉంటారు. చాలా నష్టము అది, చాలా కష్టం అది, ఎదిరించద్దు. కానీ ఏం చేయాలంటే, మనలో నాటబడి మన ఆత్మల్ని రక్షించగలిగిన శక్తి కలిగినటువంటి వాక్యం, ఈ వాక్యం మన లోపల ఏమవుతుందంట, క్రిందకి వేరు తన్ని పైకి ఫలించేటువంటి స్థితిలోనికి వాక్యం తీసుకెళ్తుంది. మన ఆత్మలో నాటబడి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేక్తమైనటువంటి వాటిని మనలో నుంచి, మనలో వాక్యం నాటబడి మనలో వ్యతిరేకమైనవి అయితే నాటబడ్డే పెళ్ళగించే శక్తి కలిగినది వాక్యము కాబట్టి, అది మన ఆత్మలో నాటబడి
ఈ దుష్టత్వాన్ని, ఈ యొక్క కల్మషాన్ని మార్చివేయగలిగిన, మన ఆత్మని రక్షించగలిగిన ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే బిడ్డరా, సాత్వికముతో అంగీకరించాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు అట్టి సాత్వికము వాక్యం వింటున్న నీకు ఉన్నదా, లేదంటే పరోక్షంగానో లేకపోతే ఎదుటిగానో ఎదిరించేటువంటి విధానంలో నువ్వు జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి బిడ్డరా. వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచెల వాడిగల ఎటువంటి కడ్డముగా ఖడ్గము కంటే పదును కలిగినది. అది ఏం చేస్తంట, మన లోపలికి చొచ్చుకొని పోయి కీళ్లలో మూడవని కూడా అది చొచ్చుకొని పోయి మన హృదయపు తలంపులను, ఆలోచనలను అది బయటికి వేస్తుందని బైబిల్ సెలవిస్తుంది బిడ్డారా. ఈరోజు అందుకే మనం చూసుకోవాలి, దేవుని వాక్యము బలము కలిగినటువంటి వాక్యము కాబట్టే అది మన జీవితంలో పనిచేయడానికి, క్రియ చేయడానికి మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇందాక ఏం చేస్తుందని చూసుకున్నాం బిడ్డారు, ఈ వాక్యము, ఈ వాక్యం అని నీరు ఏం చేస్తుందంట, నీటితో పోల్చబడింది, వాటర్ గేట్. ఈ వాక్యము ఏం చేస్తుందంట, మనని, మన శరీరములను కడుగుతుంది, మన యొక్క ఆత్మను కూడా కడగగలిగిన శక్తి కలిగినది ఈ వాక్యం. రెండోది మన ఆత్మను రక్షించగలిగినది శక్తి కలిగిన వాక్యం రెండోది చూసుకున్నాం. మూడోదిగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న రాతి గుండెను తొలగించి వేసి మాంస మెత్తని మనస్సుని మనలో కలగజేస్తుంది వాక్యంలో ఉన్న శక్తి. అది ఎప్పుడైతే ఈ వాక్యాన్ని యోవాషు, ఎప్పుడైతే ఈ యొక్క యోషియా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే విన్నాడో, ధర్మశాస్త్రం ఎప్పుడైతే తనకు అందించబడి తను చదివాడో, దాని ద్వారా తెలుసుకున్నాడు, అయ్యో పితరులైనటువంటి వారి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత వచ్చింది కదా అని ఏం చేశాడంట, తను ఏ విధంగా హుల్డా ప్రవక్తిని దగ్గరికి విచారించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది, ప్రవక్తి అయినటువంటి హుల్డా, నీవు మెత్తని మనస్సు కలిగిన వాడవై, నీవు దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు నెమ్మదిగా నీ పితరుల ఇద్దరికి వెళ్తావు, ఈ యొక్క వ్యతిరేకమైన యొక్క ఉగ్రత నువ్వు చూడవు నీ దినంలో అని చెప్పి అనేటువంటి మాట యోషియా వింటాడు బిడ్డరా. అంటే యోషియా ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రము చదివాడో తనకు అర్థమైంది, విరోధమైన ప్రవర్తన ప్రవర్తించారు పితరులని, తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు అంటాడు, నువ్వు మెత్తని మనస్సు కలిగినటువంటి వాడు, అంటే నువ్వు వాక్యం విన్నప్పుడల్లా కూడా నువ్వు ఏమవ్వాలంట, మెత్తని మనస్సు కలిగిన వాడవే పశ్చాత్తాప పడాలి. ఆ వాక్యం నేను సంధించినప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు, నేను హెచ్చరిస్తున్నప్పుడు వాక్యము నువ్వు ఏం చేయాలంట, సాత్వికముతో దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మారు మనస్సు పొంది జీవించడానికి నువ్వు అప్పగించుకోవాలి యోషియా భక్తుల్లాగా బిడ్డలారా. మెత్తని మనస్సు కలగజేసేది దేవుని యొక్క వాక్యం. ఆ కరుకు స్థితి అంతటిని తొలగించేస్తుంది దేవుని వాక్యం బిడ్డరా. ఆ పరిచయాన్ని ఒప్పుకుంటున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యం తప్పకుండా మన జీవితాల్లో కార్యం చేస్తుందని మనం చూసుకున్నాం. ఆ తర్వాత వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని మాటలు విన్నప్పుడల్లా మన లోపల విశ్వాసం కలుగుతుంది బిడ్డరా. వాక్య ప్రాధాన్యత వాక్యం విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఏదో ఏదో విధంగా నువ్వు విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఏ విధంగా పొందుకోలేవు, కానీ కేవలము వాక్యము ద్వారా, వినుట ద్వారా మాత్రమే విశ్వాసం కలుగుతుంది బిడ్డరా. రక్తస్రావం గల స్త్రీ దేవుని గురించినటువంటి మాటలు విన్నది. ఎప్పుడు విన్నది? ఒక భయంకరమైనటువంటి అనారోగ్య 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆమె అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం బాగుపడకుండా ఆమె అంత డబ్బంతా కూడా వ్యయపరచబడింది. ఆ తర్వాత ఏం చేయబడిందంట, డబ్బంతా వ్యయపరచబడింది, రోగం మరీ సంకటపడింది, ఆమె పరిస్థితి మరీ సంకటపడిందని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఆమె రోగాన్ని వైద్యులు బాగు చేయలేకపోయారు, ఉన్న డబ్బంతా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బంతా ఖర్చు చేయబడింది, ఇంకా ఏమి లేదు ఆమె దగ్గర, మరణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆమె లేచి లేవగలిగే స్థితి కూడా, ఓపిక కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆమె దగ్గరికి దేవుని మాటలు వచ్చినాయో, ఏసే అద్భుతాలు చేసే దేవుడు, రోగులను బాగు చేసే దేవుడు అని ఎప్పుడైతే బిడ్డరా ఆమె దేవుని యొక్క మాటలు తన జీవితంలో వినడం ఆరంభించిందో, ఆ మాటలు నిర్జీవమైనటువంటి తన యొక్క దేహములో, ఆశ లేనటువంటి తన అంతరంగంలో, ఇంకా మరణమే శరణ్యం అన్నట్టుగా ఎదురు చూస్తున్నటువంటి వేళ బిడ్డరా, అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటలు తన లోపల విశ్వాసాన్ని కలగజేసే, దేవుని మాటలు తన లోపల నిశ్చయత కలగజేసే, దేవుని మాటలు తన లోపల నిరీక్షణ కలగజేసే, తప్పకుండా నేను స్వస్థపడతాను అనేటువంటి ఆ భావము తన లోపల వచ్చింది. ఆమె ఏమనుకుందంట, నేను యేసయ్య
చెంగు మాత్రం ముట్టిన, వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుదని అనుకొని ఆమె ఏం చేయడం ఆరంభించిందంటే బిడ్డరా, జన సమూహాలు యేసును వెంబడిస్తున్నటువంటి ఆ కాలంలో రక్తస్రావము కలిగినటువంటి వారు సమాజంలోనికి బహిరంగంగా రావడానికి వీలేదు. ఎందుకంటే వారు ముట్టుకున్నదల్లా అపవిత్రం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా రావడానికి వీలేదు. కానీ ఆమె తెగించి ఏం చేసిందంట, ఆ జన సమూహం మధ్యలో పాకుకుంటూ ఎంత ప్రయాసపడిందో విశ్వాసానికి తగిన క్రియ ఆమె తన జీవితంలో చూపించగలిగింది బిడ్డరా. చూపించి ఆమె ఏం చేసిందంట, ఆ జన సమూహం మధ్యలో వెళ్ళి ఏసే వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే విశ్వాసము ఎప్పుడైతే ఆమె లోపల నుండి ఆ విశ్వాసపు క్రియ ప్రవహించిందో ఏసేలో నుండి స్వస్థపరచు ప్రభావం అనేది ఆమె లోపల ప్రవహించింది. విశ్వాసము ద్వారా నువ్వు క్రియ చూపించగలిగితే దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు బిడ్డరా. ఏసే స్వస్థపరచు ప్రభావం ఎప్పుడైతే ఆమె లోపల ప్రవహించిందో వెంటనే రక్తధార కట్టివేయబడిందంట. ఆమె బాగు చేయబడిందంట. ఈ 12 సంవత్సరాల బాధ నివారణ చేయబడిందంట. యేసుప్రభు అక్కడ ఆగి అంటాడు, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టిందని అడిగినప్పుడు శిష్యులైనటువంటి వారు అంటారు, అయ్యా ఎంతోమంది నీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టారని అడుగుతావేంటి అంటే యేసే అంటున్నాడు, లేదు ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళుట నేను తెలుసుకున్నాను, నేను గమనించానని చెప్పి అంటాడు. వెంటనే ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ నిలబడి ఆమెకి జరిగినదంతా కూడా మొత్తము సాక్ష్యం చెప్తుంది అక్కడ బిడ్డరు. ఎంత అద్భుతమైన కార్యం కదా, వినుట వలన విశ్వాసము ఆమె లోపల కలిగింది. వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది బిడ్డరా. ఆపత్కాల పరిస్థితుల్లో నమ్ముకున్న తగిన సహాయకుడు దేవుడు వాస్తవమే. అయితే ఆ సమయంలో నీకు ధైర్యం ఇచ్చేది ఏంటిదంటే దేవుని వాక్యమే. యాయిరు ఒక ధైర్యము చెడిపోయినటువంటి ఒక సంఘటన ఆ గృహంలో జరిగినప్పుడు యాయిరు తను భయపడకు నమ్మిక మాత్రం ఉంచు యాయిరు అని దేవుడు ధైర్యపరిచినప్పుడు బిడ్డరా దావీదు దేవుని మాటతో కనెక్ట్ అయి ఉన్నాడు. అక్కడ అధైర్యపడిన పరిస్థితి అయినా, చేయి దాటిపోయిన పరిస్థితి అయినా, తను కుమార్తె చనిపోయినప్పుడు అటువంటి పరిస్థితి అయినా కూడా అతను ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడంటే గొల్లుగా ఏడుస్తున్నటువంటి వారితో కనెక్ట్ అవ్వలేదు, బోధకుణ్ణి శ్రమ పెట్టద్దు పంపించే బోధకుణ్ణి అన్నటువంటి వారి మాటలతో కనెక్ట్ అవ్వలేదు. కానీ ఎవరి వైపు చూశాడంటే బిడ్డరా, తనలో తన కుటుంబంలో మరణాన్ని తొలగించి జీవాన్ని ప్రవహింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటకు యాయిరు చోటు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చోటు ఇచ్చాడో బిడ్డరా, అసాధ్యమైన కార్యము ఆ కుటుంబంలో జరిగిన సందర్భం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు గొల్లుగా ఏడుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారితో ఏ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదంటే వాళ్ళందరూ కూడా అపహసించారు. ఏసే వాళ్ళందరినీ కూడా ఏసే పనికి ఆటంకంగా ఉన్న గొల్లుగా ఏడుస్తున్న వారందరినీ కూడా బయటికి పంపించేశాడు బిడ్డర. ఏసైకి మనం చోటు ఇచ్చినప్పుడు ఆయన కార్యానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటన్నిటిని బయటికి పంపివేస్తాడు. దేవుడు పంపివేశాడు. పంపివేసిన తర్వాత ఆయన లోపలికి పోయి తల్లిదండ్రులను ఆ తర్వాత ముగ్గురు శిష్యులను తీసుకొని లోపలికి పోయి చిన్నదాన్ని చేయబట్టుకొని, చిన్నదాన లెమ్మో తల్లితాకుమే అని పలకగానే ఆమె వెంటనే లేచి నడిచెను అని లేఖనంలో రాయబడిన అపహాసకుల ఎదుట అద్భుతం లేచి నడిచింది బిడ్డరా. యాయిర్ ఏం చేసండా, దేవుని యొక్క మాట వినడానికి యాయిర్ ఆ పరిస్థితుల్లో కూడా, చెయ్యి దాటిపోయిన పరిస్థితుల్లో కూడా దేనికి చోటు ఇచ్చాడంటే యాయిరు దేవుని మా ఆశ కలిగించే మాట, జీవాన్ని కలగజేసే మాట, పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని యొక్క మాటకు యాయిరు తన జీవితంలో చోటు ఇచ్చాడు. ధైర్యాన్ని పుట్టించింది యాయిరు జీవితంలో. యాయిరు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచు. ఈ వాక్యము బిడ్డరా, శక్తి కలిగిన ఈ వాక్యము ఏం చేస్తుందంట, మన లోపల ఉన్నటువంటి కల్మషాన్ని దుష్టత్వాన్ని మాన్పి మనలో నాటబడి మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం. రెండవది, మనలో ఉన్నటువంటి అపవిత్రతను కడిగివేసి రాతి గుండెను తొలగించి వేసి పాత హృదయం తొలగించి వేసి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని అనుగ్రహించేటువంటి వాక్యం. మూడవదిగా, మనకి కడగబడినటువంటి శరీరములను శుద్ధపరచబడిన హృదయాలు దేవుణ్ణి ధైర్యముగా యథార్థముగా మనసుతో ఎదుర్కోవడానికి కృపనిచ్చేటువంటి వాక్యము ఇది. మనస్సాక్షి కల్మషము తోచకున్నట్టుగా వాత వేయబడకుండా ప్రోక్షించబడే మనస్సాక్షిని, నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహించేటువంటి నిర్మలమైన ఉదకము దేవుని యొక్క మాటలు. ఐదవదిగా, మనకి విశ్వాసమును కలగజేసేటువంటివి దేవుని యొక్క మాటలు. మన లోపల ధైర్యము చెడిన వేళ ధైర్యాన్ని పుట్టించగలిగినటువంటి దేవుని యొక్క మాటలు.
శ్రమలలో ఉన్నప్పుడు మన జీవితాల్లో సంతోషాన్ని కలగజేసేటువంటి మాటలు, పడిపోయినా తిరిగి ఉద్ధరించగలిగినటువంటి మాటలు దేవుని మాటలు బిడ్డరా. దేవుని మాట పడిపోయిన వాణ్ణి ఉద్ధరించింది, పడిపోయిన వాణ్ణి ఉద్ధరించింది దేవుని యొక్క మాటలు. ఆశ కోల్పోయిన వారికి ఆశను కలగజేసింది దేవుని యొక్క మాటలు బిడ్డరా. ఈరోజు నీ జీవితంలో ఎన్నెన్నో పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఎన్నెన్నో పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు కూడా. అయినప్పటికీ నీ జీవితంలో ఈ వాక్యానికి చోటు ఇచ్చినట్లయితే నీటి గుమ్మము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎంత ముఖ్యమో వర్డ్ ఆఫ్ గాడ్ కూడా అంతే మన జీవితంలో ముఖ్యమని ఈ ఫౌంటైన్ గేట్ ద్వారా, ఈ వాటర్ గేట్ ద్వారా బిడ్డరా దేవుడు మనకి తెలియ రెండు కూడా విశ్వాసీ జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సినవి, పనిచేయాల్సినటువంటి వారు ఇద్దరు కూడా. కాబట్టి మనము ఈ వాక్యానికి మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రతిరోజు కూడా వాక్యము ధ్యానించండి బిడ్డరా. ఉదయము నీ యొక్క జీవితము ఆరంభము ప్రార్థనతో ఆరంభించు, వాక్యముతో ఆరంభించు నీ యొక్క జీవితాన్ని. ఆ తర్వాత రాత్రిపూట ఒక అధ్యయమైన చదువుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. స్టార్ట్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ప్రేయర్, ఎండ్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. అప్పుడు మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి బిడ్డరా. ఆ దినమంతా కూడా కృప కొరకు పొద్దున ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి. ఆ దినమంతా పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో కార్యము చేయాలని, మన జీవితాన్ని భద్రపరచాలని ప్రార్థన చేయాలి. ఈ వాక్యము మనల్ని భద్రపరుస్తుంది, ఈ వాక్యం మన లోపల కార్యం చేస్తుంది. కాబట్టి ఈ వాక్యానికి మన జీవితంలో 100% చోటిచ్చినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే వాక్యం వినువారిగా మాత్రం కాకుండా వాక్య ప్రకారముగా జీవించేవారిగా మన జీవితంలో ఉండునట్లుగా దేవుని అధికారానికి, వాక్యపు అధికారానికి మన జీవితాలను అప్పగించుకుందాం. అందుకే ఈరోజు వరకు వాక్యము చదివే అలవాటు నీకు లేకపోతే బిడ్డరా వాక్యాన్ని ధ్యానించండి. అనేక ఆకలి ఉన్నవాడు ఎట్లా కడుపు నిండా తింటాడు, ఆవురవరమంటే ఎట్లా తింటాడో పక్క వాళ్ళని చూసుకోకుండా వాక్యము చదివేటప్పుడు కూడా అట్లాంటి ఆకలి కలిగినటువంటి వారముగా, పరిశుద్ధాత్మ కొరకు దప్పిక కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఈ దప్పిక, ఈ ఆకలి మన జీవితాలు ఉండునట్లుగా పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృప అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. ఈ రాత్రి నా దేవా నీకు వందనాలు ప్రభా. నీటి గుమ్మము ద్వారా నా ప్రియ తండ్రి నీకు స్తోత్రం. వాక్యపు విలువ ఎంత అవసరమో నైనా మా జీవితంలో అయ్యా నీకు స్తోత్రములు. నైనా ఈరోజు మీరు మాట్లాడిన దేవుడు నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతమంది వాక్యాన్ని వాళ్ళ జీవితంలో ఈరోజు వరకు లెక్క చేయని అనుభవంలో, వాక్య ప్రాధాన్యత గ్రహించినటువంటి అనుభవంలో ఎంతమంది జీవిస్తున్నారో ఈ రాత్రి నైనా వాక్యము ఎంత ముఖ్యమో మా జీవితంలో నువ్వు తెలియపరిచిన దేవుడు. వాక్యము హృదయంలో నివసించకపోతే అపవిత్రాత్మక ఆ జీవితం మీద ఎలాంటి ప్రభుత్వము దొరుకుతుందో దేవా నువ్వు తేటగా మాట్లాడిన దేవుడు కనుక ప్రతి క్షణము వాక్యము హృదయంలో నివసించినట్లుగా, వాక్యం మా జీవితాల మీద ఏలుబడి చేయనట్లుగా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి జీవితంలో మీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నిర్మలమైన ప్రోక్షించబడిన మనసాక్షి కలిగినటువంటి వారమే యథార్థంగా దేవుని సన్నిధికి మేము చేరునట్లుగా నా ప్రియ తండ్రి ఒక్కొక్క జీవితాన్ని వాక్యముతో నింపమని, వాక్యముతో ఒక్కొక్క జీవితాన్ని కడగమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అపవిత్రత తొలగించి వేయండి పరిశుద్ధాత్మదేవ. అయ్యా నీ వాక్య నియమములో ప్రతి ఒక్కరు కట్టబడుటకు, జీవించుటకు ఒక్కొక్క జీవితానికి మీరు సహాయము దయచండి. దివారాత్రులనైనా నీ వాక్యాన్ని ధ్యానించే కృప, ఆసక్తి, ఆరాటం, సంతోషాన్నినైనా మీరే కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా దివారాత్రి వాక్యం ధ్యానించేవాడు ధన్యుడను సెలవిచ్చిన దేవుడు ప్రభా. నీ వాక్యంలో ఆనందించుటకు ధ్యానించేటువంటి కృప ఒక్కొక్క జీవితానికి మీరు దయచేసి మీరు బలపరిచి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక, ఆమెన్. దేవుడు చిత్తమైతే మరలా సోమవారము ఇదే సమయానికి దేవుని సన్నిధిలోని కార్యక్రమంలో మనందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప సమాధానంలో మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప. యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చెను నీ కృప, యోగ్యత
యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చును నీ కృప. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప. ఆకాశము కంటే ఎత్తైనది, జీవము కంటే ఉత్తమమైనది. కదలకుండా నిలబెట్టునది మహోన్నతమైనది నీ కృప. కదలకుండా నిలబెట్టునది మహోన్నతమైనది నీ కృప. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప. రక్షణ భాగ్యమును ఇచ్చినది నిబంధన నాతో స్థిరపరచినది. మంచి జీవులను ఇచ్చినది శాశ్వతమైనది నీ కృప. మంచి జీవులను ఇచ్చినది శాశ్వతమైనది నీ కృప. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప. అవధులు లేనిది నీ కృప, అనంతమైనది నీ కృప.